మాటలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరు నన్ను అన్నయ్య అంటున్నారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు అవ్వలేదు. ఈసారి అన్నయ్య అనకండి నన్ను. ఇంకా నేను చాలా లోకంగా ఉన్నాను మన జనాలకి. స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు అన్న అన్నాను అంటున్నమాట. నేను ఏసన్నంత గొప్పవాడిని కాదు, కానీ దేవుని నామానికి స్తోత్రం. నేను చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడైతే దావీదు సితార వాయిస్తున్నాడు, సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. అంతేకాదు అతడు బాగుపడుతున్నాడు. సంగీతము ఏసైకి మనం దగ్గరగా చేసేస్తాయి. పర్వత లాంటి సమస్యలు కూడా మైను వలె కరిగిపోతాయంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. నేను ఎప్పుడు 8:30-9 వచ్చేవాడి మీ దగ్గరికి. ఈరోజు సాయంత్రమే వచ్చేసాను ఇక్కడికి. నేను ఎప్పుడు వినాలి దేవుడు పాటలు మాటలు ఎప్పుడు వినాలనే ఆశ నాలో ఎంతో ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమని పాటలు పాడారు. యేసు ప్రభుకి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంగీతం లేకుండా ఏది లేదు ప్రభు జీవితంలో. ఇప్పుడు యేసు ప్రభు కూడా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు అంటే కడబూడ శబ్దంతో రాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. నేను ఒక పల్లవి పాడుతాను. మీరందరూ మీ హృదయాలు ప్రభు కొరకు సిద్ధపరిచేద్దాం. దేవుని గొప్ప కార్యాలు. వి వెల్కమ్ ద హోలీ స్పిరిట్ టు స్పీక్ విత్ అస్ టునైట్. దేవుని గొప్ప కార్యం. ఇక్కడ సౌండ్ ఆపరేట్ చేస్తున్నాడు బ్రదర్. నాకు ఎంతవరకు కనబడలేదు. మా చింతమ్ముడు మాటవాడు. స్తోత్రం. అందరూ చేతుల పైకి ఎత్తుకో ఒకసారి. లెట్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్. లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా. మీరందరిని బట్టిన ఆయన నా హృదయం చాలా సంతోషిస్తుంది ప్రభువా. మరి అవన వయసులో నేను స్తుతిస్తున్నారయ్యా. అనేక మంది హృదయాలు తెప్పని ఇలా పాటలు పాడుతున్నారు. ఒక సేవకుడిగా ప్రభు నా హృదయాన్ని తాకింది రాత్రి. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. లెక్కించలేని స్తోత్రాలు అనే పాట పాడి ప్రభుకు మహిమించండి. అందరి కళ్ళు మూసుకొని స్తోత్రం చేయండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదం. ఇంతవరకు నా బ్రతుకులో ఎన్ బాధ.
స్తోత్రం. ఎంతమంది ప్రభా ఈ రాత్రి ఇక్కడ నేను చేరువచ్చాను, వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపి గొప్ప కార్యాలు చేయండి. మహిమ నీకే ఆరోపిస్తూ ఉన్నాం, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లిద్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుడి రాత్రి మన జీవితంలో గొప్ప కార్యం చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 15వ తారీఖును దేవుడు ఏర్పాటు చేసుకుని మనమందరము కూడా చేరి ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మన జీవితాల్లో కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య చేయటానికి మరి బిడ్డలు ఎంతో శ్రమ పడుతున్నారు, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా కార్యం చేస్తున్నాడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా దేవుడు మనకి సహాయం చేయవాడై ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి కూడా దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏదో మన జీవితంలో జరగాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ రాత్రి మనందరిని ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు మనకి సహాయం చేసి మనల్ని విడిపిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. అన్ని మార్గాల్లో అన్ని విషయాల్లో దేవుడు తన ఉన్నతమైన కృపను మన జీవితాల్లో చూపించగలిగిన వాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ అందరు పైకెత్తండి, మీరే చెప్పండి పక్కన వరకు ఉందో లేదో, నాకు కనిపించట్లేదు మీరు ఎవరు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఇది గనక నువ్వు మోస్తే రేపు ఇది నిన్ను మోస్తుంది. ముదిమి వచ్చిన తల మెరిసిన చంక పెట్టుకుని మోస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు బైబిల్ ఎట్లా అయితే నువ్వు క్యారీ చేస్తావో అలాగే రేపొద్దున్న దేవుడు నిన్ను ఎత్తుకుని మోస్తాడు. చెప్పడం కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా దేవునికి మేలు చేసి నిన్ను బలపరుస్తాడు, నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. ఈరోజు దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుని చిత్తమైన ప్రణాళిక, ఎన్ని అడిగినా ఏది తలిచినా జరిగేది ఆయన చిత్తమే అని చెప్పాడు. లైవ్ వెళ్తుందన్న, అది లైవ్ వెళ్తుంది అబ్బాయి, ఓకే, భయం లేదు ఎవరు విన్నా కానీ. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను ప్రసంగం మాట్లాడడానికి ప్రారంభిస్తారో అనేక మంది దేవుని మాటలు వింటారు. ఒక టీవీ స్పీకర్ని నేను భోజనానికి రమ్మని పిలిచాను, ఈవెన్ ఈ ప్రోగ్రామ్ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఒక భోజనానికి రమ్మని పిలిచాను నేను, 15 రోజులు అయిపోతున్నాయి నేను మాట్లాడి. ఈరోజు నాకు సడన్గా ఫోన్ చేస్తే నేను చూసుకోలేదు, నాకు మరలా ఏమని వచ్చిందంటే మేము భోజనానికి రావటం కాదయ్యా, నిన్ను దేవుడు రమ్మంటున్నాడు మా దగ్గరికి అని. చెప్పట్లు కొట్టను గట్టిగా, హల్లెలూయా. ప్రభు ఏ ఉద్దేశం ఉందో, ఏ ప్రణాళిక ఉన్నాయో, ఏ సంకల్పం ఉన్నదో, ఏ ఉద్దేశము ఏ ప్రణాళిక ఉన్నాయో అవి దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. స్తోత్రం. నమ్మితే గట్టిగా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎన్ని సంవత్సరాలు బడిలోకి వెళ్ళినా చదువు రానివాడు ఎంతో, ఎన్ని సంవత్సరాలు గుళ్ళోకి వచ్చినా మారలేనివాడు అంతే. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని టాలెంట్ స్కూల్లో వేయండి వాడిని, వాడికి ఎక్కదు. వాడు బస్సు మీద వెళ్ళొచ్చు రావచ్చు, నువ్వు వండిందంతా తినేయచ్చు, వాడికి ఫీజులు కట్టవచ్చు, కానీ వాడికి బుర్రకి ఎక్కదు కనుక చదువు రాదు. అలాగే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చినా నువ్వు యేసు ప్రభు యందు నమ్మకం ఉంచకపోతే వ్యర్థుడివి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ప్రభు అంటాడు, స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు, విడిపించినప్పుడు నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను స్వస్థపరచను అని ప్రభు మాట్లాడతాడు. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో దైవికమైన కార్యాన్ని అనుభవించాలంటే
దేవుని దగ్గరికి మనం రావాలి. స్తోత్రం కలుగును గాక. అలాగ వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. వయసుతో ఆయనకి సంబంధం లేదు, ఆయనకి చదువుతో సంబంధం లేదు, ఈ లోక సంబంధమైన వాటితో ప్రభుకి సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, ఎవరితో సంబంధం ఉందంటే మన హృదయముతో యేసుకి సంబంధం ఉంది. చెప్పండి, కొట్టండి గట్టిగా హల్లెలూయా. కట్టాయి కట్టు కట్టాలి గట్టి గట్టిగా చెప్పండి. మన హృదయాన్ని చూసి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప కార్యంలోకి నడిపించేస్తాడు మిమ్మల్ని. నేను, నాతో పాటు మా వినీల దేవుని సేవలో వాడబడ్డానికి గొప్ప కృపనిచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, మా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన, ఇవన్నీ ప్రభు చూసి ఈరోజు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు. 24 hours by 8 పగలంతా కూడా మా వినిల దేవుని మందిరంలో పనిచేసేది. ఉదయమే లేచి కళ్ళపి వేయటం, అక్కడ ఏదైనా పనులు చేయాలంటే చేయటం, అవన్నీ చేసేది. ఒక్క సంవత్సరం అయితే పూర్తిగా దైవ సేవకు ఇంట్లో ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు తెలియకుండానే తీసుకువెళ్ళిపోయారు పాస్టర్ గారు అక్కడ పరిచర్య చేయడానికి, వారి పిల్లలకి పరిచర్య చేయడానికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సిస్టర్ని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించి దీవించాడు. 7 సంఘాలు నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లిద్దాం. రేపు 18వ తారీఖున కూడా బ్రహ్మదేవులో అద్భుతమైన మందిర ప్రతిష్ట జరగబోతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రయాసం ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో దేవుడు తప్పక ప్రతిఫలమిస్తాడు. నేనే సాక్షి, ప్రతి కన్నీటికి జవాబు ఇచ్చాడు నాకాయన, ప్రతి చెమట బొట్టుకి జవాబు ఇచ్చాడు ఆయన. ఈరోజు మీ ప్రార్థన వింటాడు, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏ విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు? మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము ఎవరు చదువుతారు? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు చదువునాయన. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, బుక్ ఆఫ్ మైక్ చాప్టర్ 7 verses 8, నేను అంధకారమందు కూర్చున్నను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాను? నేను అంధకారములో కూర్చున్నా గానీ దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. నమ్మితే చెప్పండి కొట్టండి గట్టిగా హల్లెలూయా. మరొక మాట నాకు ఇష్టమైన మాట, నీతిమంతులకు చీకటిలో ఏం పుడుతుందంట? వెలుగు పుడుతుందంట. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమవుతున్నా? చేతులు ఎత్తండి, ఓపండి, అప్పుడు అర్థమవుతుంది. వెరీ గుడ్. నీతిమంతులకు చీకట్లో ఏం పడుతుంది? వెలుగు పడుతుందంట. ఇక్కడ అంటున్నాడు, నేను అంధకార మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్, ఎంత అద్భుతమైన మాట. మనం చీకటిలో ఉన్నాను, అంధకారములో ఉన్నా కానీ ఆయన నమ్మిన పిల్లలమైన మనకు ఆయన వెలుగుగా నిలబడతాడంటండి. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. అగాధములో, చీకటిలో, పాపములో, శాపములో కొట్టివేయబడుతున్న మనకి దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఎవరికి అలా కనబడ్డాడు ఆయన? ఎవరికి కనబడ్డాడు అలాగా? అంధకారములో కూర్చున్నాడు ఎవరు? 23 దావీదు కీర్తన, కీర్తన గ్రంథము, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, ఏ అపాయమునకు భయపడను. దేవుని నామానికి స్తోత్రం. ఏ అపాయానికి భయపడను. గాఢాంధకారములో ఉన్నాడు దావీదు, చీకటిలో ఉన్నాడు దావీదు. అంధకారం వేరు, గాఢాంధకారం వేరు. సాయంత్రం 6 గంటలు 7 గంటలు 8 గంటలు రాత్రది, మధ్యరాత్రి ఎప్పుడు? 12 గంటల నుంచి 2 గంటలు అయ్యే వరకు మధ్యరాత్రి.
ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే అంధకారంలో కాదు గాఢాంధకారంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు నేను గాఢాంధకారంలో ఉన్నాను, ఏ అపాయానికి భయపడను. హల్లెలూయా. ఏ అపాయానికి భయపడను. ఎందుకు భయపడనంటే నీవు నాకు తోడయిందు, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుట్టు కరియు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దుడ్డు కరయ్యు నీ దండము నన్ను ఆదరిస్తాయి గనక గాఢాంధకారంలోకి వెళ్ళినా గానీ నేను భయపడిన అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయం లేదు. ఈరోజు శ్రమలు, కష్టాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బంది, ఎంతో భయంకరమైన శోధన. దావీదు కూడా భయంకరమైన గాఢాంధకారంలో ఉన్నాడు, గాఢాంధకారంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులు అంటున్నాడు నేను అంధకారం అందుకు వచ్చినను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని నామానికి స్తోత్రం. చేతులు తెచ్చారా ఆయన అడిగినట్లు? చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన వెలుగుగా ఉంటాడు మనకి. అంతేకన్నా నేను లోకమునకు, ఐఎమ్ లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను. ఈ రాత్రి ఎంత మంది అగాధములో ఉన్నారు, గాఢాంధకారములో ఉన్నారు, ఆ గాఢాంధకారములు నా దేవుడు నీకు వెలుగుగా నిలబడబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో వెలుగుగా నిలబడబోతున్నాడు. నీ కష్టాల్లో, ఇబ్బందిలో, కన్నిటిలో, వేదనలో నీకు వెలుగుగా నిలబడబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నాడు దావీదు. అక్కడ యేసయ్య వచ్చాడు. అక్కడికి యేసయ్య వచ్చి అంటాడు, రే దావీదు నీకు భయం లేదా? ఇంత గాఢాంధకారంలోకి వచ్చేసావు, ఇంత చీకట్లోకి వచ్చావు, ఇక్కడ ఎవరు లేరు, భయం లేదా నీకు అని అడుగుతుంటే దావీదు అంటున్నాడు, నాకెందుకయ్యా భయము, నీవు నాకు తోడయ్యావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. గాఢాంధకారంలో దావీదు ఉన్నాడు. దావీదు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకంటాడు నీవు నాతో ఉన్నావు. ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? నీవు అన్నాడు. ఎక్కడైనా ఉంటమంది మీరు నాతో ఉన్నారంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడైనా దావీదు ముందు ఉన్నాడు కాబట్టి అంటున్నాడు నీవు నాకు చప్పన కొట్టలు గట్టిగా. హల్లెలూయా. నీవు నాకు తోడై ఉన్నావు. యువర్ విత్ మీ. ఎందుకు నేను భయపడాలి? నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు కనుక నేను గాఢాంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఈ రాత్రి చాలా మంది గాఢాంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. యు డు నాట్ నో వాట్ యువర్ డెస్టినీ. నీ గమ్యం తెలీదు. ఎందుకో యేసు ప్రభు నమ్ముకుంటున్నావు అంతే. అందరు నమ్ముకుంటున్నారనో, నమ్ముకోకపోతే బాగోదనో. నీ గమ్యం తెలియకపోతే ఏంటి ప్రయోజనం? దావీదుకి గమ్యం తెలుసు, దేవుడు కాపాడుతాడని, రక్షిస్తాడని, తోడుగా ఉంటాడని, నన్ను రాజుగా చేస్తాడని దావీదుకి తెలుసు. అతని గమ్యం ఏమిటో, ఒకరోజు రాబోతుంది దేవుడిని అభిషేకిస్తాడని. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని పిల్లలమైన మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా చేతిలో మేలు చేస్తాడు. అది మన గమ్యమై ఉండాలి. దావీదు ఎంతగా చెప్తున్నాడు, నేను గాఢాంధకారంలో కూర్చున్నా కానీ ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ నిరీక్షణ ఎలాగుండాలి, నీ విశ్వాసం ఎలాగుండాలంటే నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు, నా జీవితంలో, నా బ్రతుకులో గొప్ప కార్యం చేస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎంతమంది గాఢాంధకారంలో ఉన్నారు, ఎంతమంది తీసివేయబడిన పరిస్థితులు ఉన్నారు, ఎంతమంది పాడైన పరిస్థితులు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు చిరిగిపోయిన పరిస్థితులు ఉన్నారు. నువ్వు అంధకారం అందు కూర్చున్నా కానీ నా దేవుడు నీకు వెలుగుగా నిలబడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీకు నిలబడతాడు. దేవుడు నిలబడితేనే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. ప్రభుని పక్షాన ఉంటేనే నీ జీవితంలో అద్భుతం చూడగలుగుతావు. నీ జీవితంలో దేవుని యొక్క మహిమ కనబడాలంటే యేసు నీ పక్షాన నిలబడాలి. రాత్రి యేసు నీతో నిలబడాలి. రాత్రి యేసు నీతో ఉంటేనే నీ బ్రతుకులు, నీ కుటుంబంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. అవునా కాదా? ఆయన నీతో ఉన్నాయని, ఇమ్మానుయేలుగా నీతో ఉండాలి. ఒక చెయ్యి ఊపితే శబ్దం రాదు, ఇంకొక చెయ్యి కలిస్తేనే శబ్దం వస్తాయి. నువ్వు ఒంటరిగా ఎంత పోరాడినా ప్రయోజనం లేదు. యేసు లేక రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలే.
యేసు ప్రభు లేకుండా నువ్వు ఏమి సాధించలేవు. నిరాశ తప్ప నీకు ఏమి మిగలదు, ఆయాసం తప్ప ఏమి మిగలదు. నీ జీవితంలో ఆ రాత్రి యేసు ప్రభు వచ్చాడు గనుకనే వాళ్ళను పగిలిపోయే ఆశీర్వాదం వారి జీవితంలో చూస్తారు. ఈ రాత్రి కాల సమయంలో నీవు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ గమ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలని ఆశపడితే యేసయ్యతో నీవు ఉండాలి, యేసు నీతో ఉన్నాడు. అప్పుడు గాఢాంధకారంలో కూర్చున్నా, చీకట్లను కూర్చున్నా, దావీదుకు వెలుగు చూపిన దేవుడు, ఎందుకు పనికిరాని దావీదును పనికొచ్చే పాత్రగా మార్చిన దేవుడు, ఓడిపోయిన దావీదును గెలిపించిన దేవుడు, ఏ దారి లేకుండా ఉన్న దావీదుకి మార్గము చూపించిన దేవుడు, అందరి చేత వెలువేయబడి దూషించబడిన దావీదును పట్టాభిషేకం చేసి సింహాసనం ఎక్కించిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా అద్భుతము చేయగలడు అని నమ్ముతున్న వారు కట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఈ రాత్రి అలాంటి గొప్ప దేవుడైనా నన్ను అలా చేశాడైనా, నన్ను అలా దీవించాడైనా, నాకు అలా సహాయం చేశాడు. గాఢాంధకారంలో ఉన్న నా జీవితంలో, నా బ్రతుకులో దేవుడు వెలుగుగా నిలబడ్డాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేయగలడంటే ఈ రాత్రి గాఢాంధకారంలో ఉన్న మన జీవితాల్లో వెలుగును పుట్టించగలిగిన దేవుడు, వెలుగుగా నిలబడగలిగిన దేవుడు మన జీవితాలు అలాంటి అద్భుతం చేస్తారు. రెండవది చూడండి, హోషియా గ్రంథము 13:5 బుక్ ఆఫ్ హోషియా chapter 13:5 13:5 మహా ఎండకు కాలిన అరణ్యములలో నిన్ను స్నేహించిన వాడును నేనే. హల్లెలూయా. ఎవరు ఎవరు నిన్ను స్నేహించిన వాడును నేనే. నిన్ను స్నేహించిన వాడు నేనే. ఎప్పుడు? మహా ఎండకు కాలిన అరణ్యములో భయంకరమైన చీకటిలో, భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, భయంకరమైన ఇబ్బందులో ఉన్నప్పుడు, ఆదరణ లేకుండా ఉన్నప్పుడు, మహా ఎండకు కాలిన అరణ్యములో ఉన్నప్పుడు నేనున్నాను భయపడకని చెప్పినది నేనే. చెప్పండి కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఐఎమ్ దేర్ విత్ యూ. నీతో ఉన్నాను. మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో ఉన్నాడైనా. భయంకరమైన శోధనలో, నిందలో, అవమానాలు, పోరాటములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నిన్ను బలపరిచాడు. పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చాడు నీ కొరకైనా. ఎండలో కాలిపోతున్న నీ జీవితంలో, పాడైపోతున్న నీ జీవితంలో, దాహము కొరకు పరిగెడుతున్న హాగరు జీవితంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎలాంటి పరిస్థితిలో? భయంకరమైన పరిస్థితి. యోసేపు జీవితంలో మీరు చూసినప్పుడు భయంకరమైన పరిస్థితి. అరణ్యం, ఏ ప్రక్కకి వెళ్ళాలో తెలియదు. అరణ్యంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. సౌత్ ఏదో, వెస్ట్ ఏదో, నార్త్ ఏదో, ఏం తెలియదు. నీవు ఏంటి వెళ్ళాలో? అరణ్యం లాగున్న మన జీవితాల్లో నిన్ను స్నేహించిన వాడు, నన్ను మార్చిన వాడు, నేను ఉన్నానని చెప్పిన వాడు నా తండ్రి యేసయ్యా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహించడైనా, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మనల్ని బలపరిచి, ఆశీర్వదించి, స్థిరపరిచి, మన జీవితంలో గొప్ప కార్యము జరిగించి నేనున్నాను భయపడకన్నాడు. యోసేపుతో మాట్లాడుతున్నాడు ఆయన. యోసేపు భయపడకు, నేను నీకు సహాయం చేయబోతున్నానయ్యా. యోసేపు అంటున్నాడు, నా జీవితం అరణ్యములాగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. నేను బావిలో పడవేయబడ్డాను, గోతులు పడవేయబడ్డాను, నాకేమీ కనిపించట్లేదయ్యా. భయపడకు, నిన్ను స్నేహించిన వాడను నేనే. నీకు సహాయం చేస్తాను, నీ జీవితంలో మేలు చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. యోసేపుకి ఏమర్థం అవ్వట్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యోసేపు అనగా ఫలించడి అమ్మ, నిన్ను ఫలింపు చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అన్నాడు. కానీ ఈయన పరిస్థితి చూస్తే అరణ్యంలాగా ఉంది. ఈరోజు చాలామంది జీవితం ఎలాగుందంటే అరణ్యంలాగా ఉంది. ఏ ప్రక్కకి వెళ్ళాలో తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఏ ప్రక్కకి వెళ్తే దీవించబడతారో తెలియదు. అరణ్యం లాంటి మీ జీవితాల్లో ఎండకు కాలిన, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందిని అలా సహాయం చేశాడైనా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో
దేవుడు తన బలమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు. ఎప్పుడైనా దేవుడు మనకి కార్యం చేయాలని ఆశపడితే ముందుగా ఆయన శక్తి మనకు తెలాలి, ఆయన బలం ఏంటో మనకు తెలియాలి, ఆయన ఏం చేయగలడో మనకు తెలియాలి. ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు ఎరిగినప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఆయన కొరకు ఆయన బలముని ఎరగాలి మనం. ఇది ఏదైనా చేయగలడు ఆయన, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు ఏదైనా నా పట్ల కార్యం చేయగలడని రాత్రి నమ్మితే నీ పట్ల అద్భుతం జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభుకి మహిమ చెల్లించండి. దేవుడి రాత్రి నీ జీవితంలో, నీ బ్రతుకులో దైవ సేవకులు జాన్ పీటర్ గారి ద్వారాగా ఈ కూడిక ఏర్పాటు చేశాడు. మహాయండకు కాలిన అరణ్యములా ఉన్న నీ జీవితంలో నా దేవుడు ఈ రాత్రి కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నీ బ్రతుకులో అద్భుతం చేయబోతున్నాడు. సరిగ్గా ఒక్క నెల అవుతుంది ఈ రోజుకి. నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నన్ను ఇంట్లో పట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో ఇదే రోజు మేము ఇక్కడికి వచ్చాం, మీరు పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి పిలిచారు, మాకు ఎంత అద్భుతం జరిగింది. 15 ఎకరాలు ఉన్నవాడు వట్టిని చేసుకుంటామన్నారంటే చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడికి మహిమ కలిగి గట్టిగా చప్పట్లు కొట్టాలా? చచ్చినట్టు కొడతానంటే కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా, చేతులు పైకి అయితే చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఏంటంటే ఎడక తెలుస్తుంది నాకు ఎవరు కొడుతున్నాడు. కొట్టు గట్టిగా, చేతులు పైకి అయితే చప్పట్లు కొడుతూ ఉండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చల్లి ఏడుస్తుందండి, ఎంత వేదనో చూసిన వారికంటే అనుభవించే వారికి బాగా తెలుస్తుందట. అర్థమవుతాయా? ఈరోజు మహాయండకు కాలిన అరణ్యములాగా ఉన్న మన జీవితాల్లో నేను స్నేహించిన వాడును. ఎంత అద్భుతం! ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకులో దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఆశీర్వదించడానికి, ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు దీవించడానికి. అనేక మందికి ఈ ప్రాంతాన్ని మేలుగా దేవుడు చేశాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నాది ఒకటే ఉద్దేశం ఉండేదండి, ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ప్రభు నాతో మాట్లాడాలా, పక్కన వారు ఎవరైనా మాట్లాడడానికి ప్రేరేపిస్తే చెంప పగిలిపోద్దని చెప్పేవాడిని. ప్రభు నాతో మాట్లాడాడు ఈరోజు, ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి, ప్రభు నన్ను దర్శించాలి, నా జీవితంలో మేలు చేయాలి. పునుపాట్లు కానీ, నిద్ర కానీ, నిద్రమత్తు కానీ, వాళ్ళందరూ ఎవరి సంబంధులు అంటే దెయ్యం సంబంధులు వాళ్ళందరూ. లేకపోతే ఇలాంటి పండుగలు నిద్ర ఎట్లా వస్తాయో చెప్పండి, వస్తాయా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాను, డెప్ మీద కొడతాడు మిమ్మల్ని. నా కళ్ళు కనిపించకపోవచ్చు లైట్స్ ద్వారాగా. దేవుని బిడ్డలారా, ప్రభు మాట కొరకు ఆశ కలిగి ఉంటే నీ ఆశను బట్టి, నీ ఆశక్తిని బట్టి రాత్రి దేవుని పట్ల అద్భుతం చేయగలుగుతాడు. కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. నీ పట్ల మేలు చేయగలుగుతాడు, నీ పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు. నేను ఎక్కడ పెట్టాలో, ఏ స్థితిలో పెట్టాలో, ఎలాంటి పరిస్థితుల్లో నేను హెచ్చించాలో ఆయన సమస్తము ఎరిగిన వాడు. వాక్యం చెప్తాడు ఆయన, ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును నా ఇష్టమన్నాడు ఆయన, ఆయన చేతిలో ఉంది. ఈ రాత్రి ఒక్క రాత్రి చాలు దేవుడికి కార్యం చేయాలంటే, ఒక్క రాత్రి చాలు యోసేపుని బావిలో నుంచి భవనంలోకి మార్చడానికి, ఒక్క మాట చాలు దేవుడి మాట, ఒక కళ చాలు, ఒక దర్శనం చాలు, ఒక ప్రవచనం చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా చర్చిలో మేస్త్రి గారు సంవత్సరం బట్టి దేవుడి పని చేస్తున్నాడు, ఎంత ప్రయాసపడ్డాడో. చాలాసార్లు మేము అనేవాళ్ళం, నువ్వు పని చేయలేవయ్యా వెళ్ళిపో అనేవాళ్ళం, ఆయన పట్టించుకోలేదు. నీ వల్ల అవ్వదు ఈ మందిరం, వెళ్ళిపో అన్నాం. ఆయన ఎట్లా ప్రవర్తించాడంటే మా దగ్గర చెవిటి దాన్ని ఏమంటారు, మోగ వ్యక్తిగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎలా ఉన్నాడండి, వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడా, లేకపోతే కొమ్ములతో గుద్దాడా, చెప్పాలా? మౌనంగా ఉన్నాడండి. వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించి వాడి ఎదుటి ఎట్లా మౌనంగా ఉంటుందో అలాగ ఉన్నాడంట.
ఇవన్నీ వింటవచ్చాను, నేను నేను వింటవచ్చాను. ఇంత ప్రయాసపడి వెళ్ళిపోకుండా ఎలాగైనా పూర్తి చేయాలని దేవుడు పూర్తి చేశాడు. ఏదొక ప్రవచనం నేను వారితో మాట్లాడాలనుకున్నాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటి కాడ నాకు విందు ఏర్పాటు చేశారు. మూడవ రోజే ఆమె గర్భాన్ని దేవుడు తీర్చాడు. చెప్పండి కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇది 8వ నెల ఆమెకి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు 8 నెలలు అవుతుంది అన్నమాట. నిన్న ఒక ప్రవచనం చెప్పాను, నీకు మగబిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పాను. ఇద్దరు ఆడపిల్లలు, ఇది ఛాలెంజ్ తగ్గకుండా పని. ముగ్గురు మగవాళ్ళు అయితే గొడవ ఉండదు, కానీ ముద్దు ఇద్దరు ఆడవాళ్ళు ఇప్పుడు తర్వాత మగ పిల్లడు పట్టడం అనేది చాలా కష్టం. కానీ నా యేసయ్యకు సాధ్యం. సాధ్యమో అన్నీ సాధ్యమో, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యమో లేనేలేదు, అసాధ్యమో లేనేలేదు. హల్లెలూయా. సొంతం చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, నేను అంత నిద్ర పట్టలేదంటండి వాళ్ళకి. వాళ్ళ బంధువులు అందరిని గ్యాదర్ చేశాడంట. ఈరోజు నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్య గారు మీరు మా ఇంటికి రావాలి. ఏదో ఇంకా పుట్టలేదు కదరా. లేదండి, మీరు మా ఇంటికి రావాలి, మీరు భోజనం చేయాలన్నాడు. మీ పిల్లడు పుట్టిన తర్వాత వస్తారంటే, లేదండి ఖర్చు అంతా మా నాన్న పెట్టుకుంటాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళ నాన్నగారు పెట్టుకుంటారు, వాళ్ళు అన్ని వాళ్ళ నాన్న. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క మాట చాలు మన జీవితంలో కార్యసిద్ధి కలిగించాడు. చెప్పండి కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఒక్క మాట, ఆయన ఒక్క మాట సెలవిచ్చాడంటే చచ్చిన లాజరు బయటకు వచ్చాడు. ఆయన ఒక్క ప్రవచనం ఇచ్చాడు, ఏజ్కేల్ ప్రవక్త, ఎండిన ఎముకలారా మీలోనికి జీవం వచ్చింది కాక. వెంటనే ఎండిన ఎముకలు ఏమవుతున్నాయి? గడగడగడ అనుకుంటూ. ఒక్క ప్రవచనం అంతే. ఈ రాత్రి కనుక దేవుడు ఒక్క మాట నీ కొరకు రిలీజ్ చేస్తే చాలు, ఆయన నీ చేతిలో గొప్ప కార్యం చేస్తాడు. ఏం చేస్తారంటున్నాడు ఆయన? మీరు అంధకారంలోకి వచ్చినను, యెహోవా నాకు వెలుగుగా నిన్నను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎలాంటి అంధకారంలో ఉన్నావు, నా దేవుడు నీకు వెలుగుగా ఉండబోతా ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, మహాయండకు కాలిన అరణ్యంలో ఉన్నప్పుడు నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుని నామానికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, శాతంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్నేహించాడు. నేను చెప్పగలుగుతా, చెప్పగలనన్న వారు చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. గతం మరిచిపోయిన మనిషికి ఏమవుతుందండి? చెప్పాలా? గర్వం వస్తుంది. ఆ గర్వం ఎందులో తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది అన్నమాట. గతం మరిచిపోయిన మనిషికి గర్వం వస్తాయి. ఆ గర్వం దేనిలో తీసుకెళ్తాయి? నాశనానికి తీసుకుని వెళ్తాయి. సమూయేలు గ్రంథములో చదివించాను మీతో. సమూయేలు గ్రంథము ఇందాక చదివించాను, చూసుకోండి. సమూయేలు గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 16:23. దేవుని యొద్ద నుండి. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. చెప్పాలి అందరు గట్టిగా. దురాత్మ వచ్చి. ఏమొచ్చిందంట? ఎక్కడి నుంచి? రే ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. దేవుని యొక్క నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా. ఎక్కడి నుంచి వచ్చి అట్టుకుంటుంది అండి? దేవుని యొక్క నుండి వచ్చి. డైరెక్ట్ గా దేవుడే పంపించాడు ఇంటి మీదకి. దేవుని యొక్క నుంచి వచ్చి, దేవుని యొక్క నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టినప్పుడల్లా. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డైరెక్ట్ అక్కడ సింహాసనం దగ్గర నుంచి వచ్చింది మాట. ఈరోజు మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు, మహాయండకు కాలిన అరణ్యంలో మనల్ని స్నేహించిన వాడు ఆయనే. భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయనే మనకి సహాయం చేశాడు. నమ్ము దిగట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకి సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. శక్తిమంతుడు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన మహత్తరమైన కార్యాలు దేవుడు చేయగలడు. ఒక్క మాట చాలు ఆయనకి. జస్ట్ వన్ వర్డ్, ఒక్క మాట చాలు మన జీవితంలో కార్యం చేయటానికి. ఒక్క ప్రవచనం సరిపోయింది, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా నిలబడ్డాయి. అక్కడ ఒక్క సేవకుడే ఉన్నాడు ముందుగా. ఆ ప్రవచనం తర్వాత చూస్తే నెక్స్ట్ వర్సన్ అంటున్నాడు, కొంతమంది మహాసైన్యంగా నిలబడ్డారంట. అక్కడ చెప్పండి కొట్టగలిగిన ఏమీ లేని అగాధ
రక్తములో ఎండిపోయిన ఎముకలు పచ్చివి కానవి. ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా మార్చిన దేవుడు. ఈ రాత్రి ఎంత మంది ఆయన వైపు చూస్తున్నారు, ఎంత మంది ఆయన మీద ఆధారపడ్డారు, ఎంత మంది ఆయన మాట కొరకు చూస్తున్నారు. మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కార్యము చేయగలిగిన వాడు. చేతులు పైకెత్తి యేసయ్యా అని పిలిచినట్టుగా హల్లెలూయా. అలాంటి శక్తివంతుడు అండి ఆయన, అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. ఈ అగ్ని మిమ్మల్ని ఏమి చేయలేదా? నో, ఏమి చేయదు. ఎందుకో తెలుసా? ఆ అగ్ని పుట్టించిన వాడు కూడా నా దేవుడే. ఈ సింహాలని ఏమి చేయలేదా? నో, ఆ సింహాలు పుట్టించిన వాడు కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోపడవలసిందే. భయంకరమైన తుఫాను లేచింది, తుఫాను వారిని ఏమి చేయలేకపోయింది, దేవుని మాటకు లోబడింది. గల కారణము ఆ సముద్రాన్ని చేసిన వాడు ఆయనే. ఈ రాత్రి మన జీవితంలో మన హృదయాన్ని ప్రభుకిస్తే, మన జీవితాన్ని ప్రభుకిస్తే, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగము జీవించబడటమే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు పెడతాడు. చెప్పండి కొట్టాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు వర్తిల్లింపబడాలంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభుకి మొదటి స్థానం ఇస్తావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను మొదటి స్థానంలో పెట్టడానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో మొదట పెట్టడానికి ప్రారంభిస్తాడు. నీ శక్తి, నీ బలము ఎందుకు పనికిరాదు? అందుకే అంటున్నాడు ప్రవక్త జకరియా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యము జరుగుతున్నది. గట్టిగా చెప్పట్ల కొట్టండి. దేవుని ఆత్మ ద్వారాగా ఎలాంటి కార్యమైన చేయగలడు, ఎలాంటి అద్భుతమైన చేయగలడు, ఎలాంటి ఆశ్చర్యకార్యమైన చేయగలడు? ఎండిన ఎడారిలో నీళ్లు పుట్టించిన దేవుడు, అరణ్యములో త్రోవలు కలుగ చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాన్ని చేయడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునిలో మొదటిగా ఉంటే, నీ జీవితాన్ని మొదటిగా ప్రభుకిస్తే, నీ జీవితంలో దేవుణ్ణి కనుక స్వీకరిస్తే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యం చూస్తావు, మహిమ కలిగిన కార్యాన్ని చూస్తావు. బటన్ వేలు అంటుందట, మీ అందరికంటే బలవంతురాలను, మీ అందరికంటే బలవంతురాలను, నాకు మించిన బలం మీ ఎవ్వరికీ లేదు అన్నదట. పైకెత్తండి ఒకసారి అందరూ. మీ అందరికంటే పొట్టిదాన్నైనా కానీ బలవంతురాలు అందట. వెంటనే టక్కనేది లేచిందట. ఏంటి? వెంటనే చూపుడు వేలు లేచిందట. ఏ నోర్మై, ఎవరినైనా చూపించాలంటే నేనే ఉండాలి. దానికి అర్థం అవ్వట్లేదు, మిగిలిన ఏళ్ళన్నీ దాన్ని చూపిస్తున్నాయని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వెంటనే లేచి అంటుందంట, ఎవరినైనా చూపించాలంటే నేనే అన్నదంట. నెక్స్ట్ వెంటనే లేచిందట. మీరందరూ అట్టుంటారు ఇటుంటారు, మధ్యలో నేనే ఉంటానందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మధ్యలో నేనే ఉంటా, నాకే ఎక్కువ వ్యాలీ ఉంటుంది అందుకు. వెంటనే ఇంకోటి లేచిందంట, అదందంట మీకు ఎవరికి లేని ఘనత నాకే ఉంది, పెళ్ళిళ్ళలో ఉంగరం నాకే పెడతారన్నంట. ఏం పెడతారు చెప్పండి? హల్లెలూయా. పెళ్ళికి నాకే ఉంగరం పెడతారు, బంగారం నాదే. ఇక దీనికి ఏం అర్థం అవట్లే లాస్ట్ దాన్ని. ఇవన్నీ నవ్వుతున్నాయట, మిగిలిన వేళ్ళన్నీ నవ్వుతున్నాయట. నీకేం జవాబు లేదు, జవాబు లేదని. ఇది చప్పట్లు కొట్టుకుంటూ లెగిసిందట. నాకెంత ఘనత ఉందో తెలుసా? నాకెంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా? మీరందరూ బలంలో, శక్తిలో, బంగారంలో, వెండిలో ముందుండొచ్చు, కానీ దైవ సేవకు కనబడినప్పుడు వందనాలు చెప్తే ఫస్ట్ లైన్లో నేనే ఉంటాను అనుకుంటాను. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దైవ సేవకుడు కనబడిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు పెట్టండి ఎట్లా? ఎవరుంటారు ముందు లైన్లో? నేనే ఉంటాను అందట. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఎందులో ముందున్నావు? ఎలాంటి పరిస్థితుల ముందు? లోకంలో ముందున్నావా? పాపంలో ముందున్నావా? అబద్ధాల్లో ముందున్నావా? మోసంలో ఉన్నావా? దొంగను ఎప్పుడు దొంగలాగా చూస్తాడు దేవుడు, దొరనెప్పుడు? స్తోత్రం చెప్పాలి. నువ్వు దొంగతనంగా ఉన్నంతసేపు దేవుడి దగ్గర నీకు దొంగ పనులే చేస్తాడైన, దొరలాగా వచ్చి ఏ కార్యం చేయండి. కానీ ఎప్పుడైతే నువ్వు దొరలాగా దేవుణ్ణి ఆరాధిస్తావో దొర చేయవలసిన కార్యాలన్నీ నీ పట్ల చేస్తాడు. కొట్టుగట్టుగా చెప్పండి, కొట్టండి గట్టిగా హల్లెలూయా. కొట్టాలి మల్లెపల్లి, కొట్టుగట్టుగా హల్లెలూయా. ఆ చిటికి
ఎందుకు నువ్వు ఎలాగైతే దేవునికి ముందు స్థానం ఇచ్చిందో, ముందు లైన్లో ఉండడానికి ఇష్టపడిందో, దేవుడికి నీ మొదటి స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో ఈ రాత్రి అద్భుతం చేస్తాడు. మొదటి స్థానాన్ని హృదయంలో దేవుడికి ఇవ్వగలిగితే రాత్రి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యం, ఎరుగని కార్యం, అంధకారంలో ఉన్నావా వెలుగుగా ఉంటాడు, మహాయండపు కార్యం అరణ్యంలో ఉన్నావా నేనున్నాను భయపడకని నీ దగ్గరికి ఆయన రాబోతున్నాడు. లేచి నిలబడదాం అందరం కూడా, అందరు లేచి నిలబడండి. యేసయ్య నీ దగ్గరికి వచ్చి నిన్ను స్నేహించి నువ్వు నాకు కావాలి, ఐ వాంట్ యు మై ఫ్రెండ్ టుడే, ఈ రోజు నువ్వు నాకు కావాలి, ఈ రాత్రి నాకు కావాలి, నా జీవితంలో నా బ్రతుకులో నా కుటుంబంలో నన్ను స్నేహించిన వాడు నీవే. చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుని, అవును ప్రభువా, మహాయండకు కాలిన అరణ్యములో ఉన్నప్పుడు నన్ను స్నేహించిన వాడువు నీవేనయ్యా, నన్ను స్నేహించిన వాడువు నీవేనయ్యా, నీవే నాకు సహాయం చెయ్యి, నీవే నాకు సహాయం చెయ్యి, నన్ను బలపరచండి ప్రభువా. అంధకారములో కూర్చున్నప్పుడు నీవు నాకు వెలుగుగా ఉన్నావు. When I am in the darkness, you are in the light. నువ్వు లైట్ గా వెలుగుగా ఉన్నావు నా జీవితంలో. చేతులు పైకి ఎత్తుదా, చేతులు పైకి ఎత్తి యేసయ్యా నా జీవితంలో మేలు చేయండి, నా జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభువా, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయండి తండ్రి, నా బ్రతుకులో మేలు చేయండి ప్రభువా, నా జీవితంలో ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యం చేయండి ప్రభువా. చేతులు పైకి ఎత్తుదా, చేతులు పైకి ఎత్తి యేసయ్యా పిలండి, యేసయ్యా యేసయ్యా నాకు మేలు చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, నా కన్నీరు చూడండి ప్రభువా. మహాయండకు కాలిన అరణ్యములో ఉన్నానయ్యా, ఎండలో కాలిన పరిస్థితుల్లో ఉన్నాను, అలాంటి సమయంలో నన్ను స్నేహించిన వాడవు నీవే. గొప్ప పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ప్రభువా, అరణ్యములో ఉన్నప్పుడు తండ్రి, నేను అగాధములో ఉన్నప్పుడు నీవు నాకు వెలుగుగా ఉన్నావు. చేతుల పైకెత్తి స్తోత్రం, స్తోత్రం, నాకు సహాయం చేయండి ప్రభువా, నా బ్రతుకులు అద్భుతం చేయండి ప్రభువా, నా జీవితంలో మేలు చేయండి, నన్ను బలపరచండి, ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, నీ కృపతో నింపండి, నింపండి రాజా, నింపండి రాజా. షాకాట రీబాల రకాంగర దేవుని మహిమ ఈ స్థలంలో దిగుతూ ఉండగా, దేవుని మహిమ ఈ స్థలంలో దిగుతుండగా, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు పోయిన నెలలో వచ్చింది బిడ్డను పట్టుకుని ఏడుస్తూ ఈ రోజు సంతోషంగా ఉంటుంది, మీరు మా వివాహానికి రావాలి. అబ్బా మహాయండకు కాలిన అరణ్యములో వచ్చిన సహోదరి ఈరోజు దేవుని స్నేహిస్తాడు. హల్లెలూయా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే స్తుతి, ఆరాధన నీకే. ఈ రాత్రి దేవునికి సన్నిధి, దేవుని ఆశీర్వాదమైన అభిషేకం మనమందరం అనుభవించబోతూ ఉన్నాం. గ్లోరీ, ఆమేన్.
worship you, Lord. We exalt your name, Lord. We honor your name, Lord. God is going to bless you tonight. దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీవు కారుస్తున్న ప్రతి కన్నీరానికి తెలుసు. ఇదిగో నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన ఈ రాత్రే ప్రభు తొలగించబోతూ ఉన్నారు. ఇదిగో నువ్వు ఏ కన్నీరు అయితే కారుస్తున్నావు, ఏ బాధపడుతున్నావు, ప్రతి బాధ ప్రభు తీయబోతున్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు నీ ఇంటికి రాబోతున్నాడు. భయపడద్దు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు బాధపడద్దు. డోంట్ వరీ అబౌట్ యువర్ బిజినెస్, నువ్వు చేస్తున్న వ్యాపారం కోసం నువ్వు బాధపడద్దు. డోంట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల కోసం నువ్వు భయపడద్దు. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్, నీకు ఒక గొప్ప భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ చిల్డ్రన్, గొప్ప భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డ. గాడ్ ఇస్ టచింగ్ యు మెనీ పీపుల్ నౌ. ఇదిగో ఈ రాత్రి ఈ సమయంలోనే ప్రభు ఇక్కడ ఉన్నటువంటి అనేక మందిని తాకుతూ ఉన్నారు. హీలింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఇదిగో స్వస్థతలు కరిగిపోతూ ఉన్నాయి. ట్యూమర్స్ ఆర్ డిసపియరింగ్, మీకు ఉన్నటువంటి కంటలు కరిగిపోతూ ఉన్నాయి. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు టచ్ బై ద లార్డ్ టు హీల్. ఈ రాత్రి అనేక మంది దేవుని చేత తాకబడి స్వస్థతలు పొందుకోబోతున్నారు. ఈ రాత్రి యు ఆర్ బికమింగ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ ద లార్డ్, నీవు దేవునిలో గొప్ప వ్యక్తిగా మారబోతున్నావు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను.
ఈ సమస్యల్ని కన్నీరు వెళ్ళిపోతున్నాయి. నాకు ప్రభు చూపిస్తున్నారు, భాగ్యవతి అని చూపిస్తున్నాడు దేవుడు. ఎవరు భాగ్యవతి? అప్పట్ల కొట్టుని గట్టిగా హల్లెలూయా, నీ కన్నీరు అంతా నాటిన మారిపోతున్నా. ఈ మధ్య హాస్పిటల్ చుట్టూ తిరగవచ్చా? అవునా, నీ కుటుంబం అంతటికి స్వస్థత ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబం అంతటికి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన కృప నీ పట్ల విస్తరింప చేయబోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. మహాయండకు పాలిన అరణ్యములో ఉన్నావు నువ్వు. ఆయన అంటున్నాడు, భయపడద్దు భయపడద్దు, నువ్వు అంధకారంలో కూర్చున్నా కానీ నీకు సహాయం చేయబోతున్నా, గొప్ప కార్యం చేయబోతున్నా. అందరి చేతులు పైకి ఎత్తుదాం. గొప్ప విడుదల, గొప్ప కార్యం నేను ముగించేస్తున్నాను. వందనాలు ప్రభువా, ఈ రాత్రి అద్భుతమైన కూడిక జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నా బిడ్డలందరినీ నామాన్ని మహింపరిచారు. పాటల్లో, వాక్యంలో, సంగీత వాక్యంలో మీరు మాతో మాట్లాడారు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రదించండి. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. మరలా వచ్చేది నెలలో మంచి సాక్షులు మీరు నిలబడదురుగాక. గొప్ప కార్యం జరుగునుగాక. వెంకటేశ్వరి గొప్ప కార్యం చేస్తున్న పరిశుద్ధాత్మదేవుడు. శుభలక్ష్మి ఇప్పుడే ప్రభువును తాకుతున్నాడు. బ్రదర్ గణేష్ దేవునికి శక్తి, దేవునికి మహిమను తాకుతున్నాయి. మహేశ్వరి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లక్ష్మి ఇప్పుడే ప్రభు దర్శిస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరిని దీవించండి ప్రభు, ఆశ్రదించండి. నీ మహిమతో మీరే తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చేతులు పైకి వెళ్తే చెప్పండి కూడా గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అందరూ బాగుండాలంటే ఏసై కృప మన మీద ఉండాలి. మరి నన్ను పాడమని నా బిడ్డ అడుగుతున్నారు కనుక నేను పాడుతున్నాను. మీరందరూ కలిసి ప్రభుని మహిమపరచండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నేను బాగుంటాము, జనమంతా బాగుంటాము, మీరు నేను బాగుంటాము, మనమంతా బాగుంటాము. మీరు నేను బాగుంటాము, మనమంతా బాగుంటాము.
కూర్చో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పలేదు. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఒకసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి వచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి సిస్టర్ ఆశ గారు ఏసే సన్నిధి నుండి వచ్చినటువంటి సిస్టర్ ఆశ గారు పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించాలి. మరి పరిచర్య నిమిత్తము ఉన్నారండి, రావాలి త్వరగా. పాట పాడుతూ ఉండగా దేవుని పరిచర్యలో కానుకలు సమర్పించుకుందాం. అవకాశం ఇచ్చిన దేవునికి వందనండి. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకు ఒక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకు ఒక వరం.
గాడ్ హల్లెలూయా. చక్కటి పాట పాడినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవ సేవకులు డానియల్ రజయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతవరకు ప్రభా మీరు మమ్మల్ని అందరిని నడిపించి ఆశీర్వదించి ఇంత అద్భుతమైన రీతిలో ఈ రాత్రి ఈ కూడికను మీరు జరిగించిన విధాన్ని బట్టి నీకు వందనాలు. మీ సన్నిధిని ప్రసన్నతని ఆశీర్వాదం తోడుగా ఉంచి వచ్చిన పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ఇంకా మీరు అభివృద్ధి పరచి రాన్న దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ మ్యూజిక్ టీం అంతటి మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యలు వాడుకోండి, మంచి ఆరోగ్యాలు మా బిడ్డలందరికీ దయచేయండి. ఈ రాత్రి సభకు విచ్చేసిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేసి గొప్ప కార్యం చేసి మహిమ పొందమని యేసునామ ప్రతి అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చెయ్యి, ప్రభు యేసు రక్తమే చెయ్యి. యేసు నామన సంపూర్ణ విజయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చినటువంటి మీ అందరి కోసం మరి విందే ఏర్పాటు చేశాం కనుక మీరు ఇలాగా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ చర్చి దగ్గర మీకోసం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక మరి దయచేసి గమనించాలి. మరి ఇక్కడికి వచ్చినటువంటి మ్యూజిక్ టీం అంతా కూడా ఆయా ప్రదేశాల్లో మరి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. వారందరిని బట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో ఇంకా బహుబలమైనటువంటి పరిచర్యలో మరి ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ అందరూ కూడా వాడబడినట్లుగా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాం. అలాగే మీకు ఏదైనా సరే ఫంక్షన్స్ కానీ జరిగితే కనుక తప్పకుండా వారు మీకు అందుబాటులో ఉంటారు అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి వారు పాటలు పాడుతూ ఉంటారు, మీరు భోజనాలు చేయాలి. దయచేసి గమనించాలి, మరి దైవ సేవకులు ప్రార్థించినటువంటి ప్రార్థనా తైలం మన దగ్గర ఉన్నాయి. కావాల్సినటువంటి వారు తీసుకోండి, తీసుకొని దయచేసి ఎవరికైనా కావాలంటే ఆ ప్రార్థన తైలాలు తీసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి భోజనానికి వెళ్ళిపోండి, ప్రతి ఒక్కరు భోజనాలు చేయండి. వాలంటీర్స్ అందరూ కూడా అక్కడ సహకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా.
Just for